హాయ్ వ్యూవర్స్, మనం చాలా ఆకలిగా ఉండి మన ఇంట్లో తినడానికి ఎటువంటి కర్రీ లేనప్పుడు 2 నిమిషాల్లో రుచికరమైన అదే విధంగా హెల్దీగా ఉండే ఆహారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను. ఈ ఆహారాన్ని మనం తిన్నట్లు అయితే ఇప్పుడు ప్రజెంట్ కాలంలో ఉన్న ఈ కరోనా వైరస్ ఉంది కదండి, ఇలాంటి డిసీజెస్ కూడా మన దగ్గరికి రావు అండి. ఎందుకంటే ఇప్పుడు మనం తినబోయే ఆహారం మనకి రెసిస్టెంట్ పవర్ అనేది చాలా పెంచుతుంది. అయితే ఈ ఆహారాన్ని మనం రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే చాలా మంచిదండి. అంటే మనం రోజు కర్రీస్ చేసుకుని కర్రీస్ తో తింటాం కదా, దానికంటే ముందు మనము అన్నంలో ఇది ఇప్పుడు నేను చేసే రెసిపీని వేసుకుని కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని 2 లేదా 3 ముద్దలు రోజు మనం తిన్నట్లయితే మనకి రెసిస్టెంట్ పవర్ పెరిగి ఈ కరోనా లాంటి అంటే భయంకరమైన వ్యాధులను కూడా ఇది రాకుండా చేస్తుంది. ఓకే వ్యూవర్స్, అదేంటో రెసిపీ చూద్దాం. ఇది మన నానమ్మలు అమ్మమ్మల కాలం నాటి నుండి ఉందండి, మీకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు అందరు కూడా ఫాస్ట్ ఫుడ్ కి అలవాటైపోయి ఇలాంటి రెసిపీస్ ని చేసుకుని ఎవరు తినట్లేదండి. నేను ఇప్పుడు మనకు ప్రజెంట్ కాలంలో ఉన్న ఈ భయంకరమైన కరోనా వైరస్ లాంటి వ్యాధులు రాకుండా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదనే విషయాన్ని మీకు తెలియజేయడానికి ఇప్పుడు నేను ఈ రెసిపీని కూడా చేస్తున్నాను. 2 మినిట్స్ లో తయారు చేసుకోవచ్చు, అదే విధంగా హెల్దీగా కూడా ఉండొచ్చు. ఆ రెసిపీ ఏంటో చూద్దాం, ఓకేనా? వెళ్దాం. మనం తయారు చేయబోయే రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గార్లిక్ అండి, అదేనండి వెల్లుల్లి, అదేవిధంగా కారం, అదేవిధంగా ఉప్పు కూడా కావాలి. ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ఇలా మనం వీటిని దంచుకోవడానికి చిన్న రోల్ కావాలండి. అది మనం మిక్సీ అంటే మనము మిక్సీ చేయడం కంటే కూడా ఇలా దంచి దీన్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఇలా దంచుకోవాలి, కచ్చాపచ్చగా దంచుకోవాలండి. బాగా మెత్తగా కానివ్వకూడదు. ఇలా దంచుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. అదేవిధంగా అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది మనం వేసుకొని దాన్ని బాగా మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా పూర్తిగా 3 ఇంగ్రీడియంట్స్ కలిసిపోయేలాగా బాగా దంచుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని 1 ప్లేట్లోకి తీసుకుని దీంతోపాటు వేడివేడి అన్నాన్ని తీసుకొని ఈ వెల్లుల్లి కారం పైన కాస్త నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని అన్నంతో తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుందండి. చూసారు కదండి వెల్లుల్లి కారం. ఈ వెల్లుల్లి కారాన్ని గనక మనం రెగ్యులర్ డైట్ లో మనం చేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా రెసిస్టెంట్ పవర్ అనేది పెరుగుతుంది. ఈ వెల్లుల్లి అనేది రెసిస్టెంట్ పవర్ ని చాలా పెంచుతుంది. మనం దాన్ని పచ్చిగా తినలేం కాబట్టి దాన్ని ఇలా వెల్లుల్లి కారంలా చేసుకుని వేడివేడి అన్నంలో గనక నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మన పిల్లలకి కూడా అంటే 4 సంవత్సరాలు ఉన్న పిల్లల నుంచి అందరికి పెట్టొచ్చండి ఇది. అలా పిల్లలకి రోజు వారి డైట్ లో 2-3 ముద్దలకు అలా పెట్టడం అలవాటు చేస్తే వాళ్ళు కూడా ఇది అలవాటుగా మార్చుకుంటారు. వాళ్ళు కూడా రెసిస్టెంట్ పవర్ పెరిగి చాలా హెల్దీగా ఉంటారు, ఎటువంటి వ్యాధులు కూడా వాళ్ళకి రాకుండా ఉంటాయండి. ఓకే అండి, మీకు గానీ నా ఈ వీడియో గానీ నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా న్యూ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావడం కోసమే గంట సింబల్ ని ప్రెస్ చేయండి.